రచల్ ఈరోజు చలో విజయవాడ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగస్తులు కదంతొక్కారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా, పోలీసులతో ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కానీ ఈరోజు పోలీసుల వలయాన్ని ఛేదించుకొని ఉపాధ్యాయ ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు బీఆర్టీఎస్ రోడ్ చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన విజువల్స్లో గమనించుకోవచ్చు, వేలాది మందిగా ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక 20,000 మంది ఉపాధ్యాయులందరూ చలో విజయవాడకి తరలి వచ్చారు. పోలీసులు ఇటు రైల్వే స్టేషన్లో, బస్టాండుల్లో, అదేవిధంగా ఆటోలను ఆపి చెకింగ్స్ చేసి ఉద్యోగస్తులను కూడా అరెస్టు చేసినా ఎక్కడా ఉద్యోగస్తులు వెనక్కి తగ్గలేదు. తమ డిమాండ్స్ ఏదైతే తమకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో తమ హక్కుల్ని కాపాడుకునేందుకు ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా చలో విజయవాడ కార్యక్రమానికి తరలి వచ్చారు. ఎంతో మంది ఉద్యోగస్తుల్ని పోలీసులు అరెస్టులు చేశారు. ఇక తప్పని పరిస్థితుల్లో పోలీసులు కూడా వెనుకడుగు వేసినటువంటి పరిస్థితి. ఉప్పెనలా వచ్చినటువంటి ఉద్యోగస్తుల్ని చూసి పోలీసులు ఇక వారిని నిలువరించలేకపోయారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకొని ఉద్యోగస్తులందరూ ఉప్పెనలా వచ్చి చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనేక మారు వేషాలు ధరించి వారందరూ కూడా ఈరోజు విజయవాడకి చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2-3 రోజుల నుంచి ఉద్యమ నేతలకి నోటీసులు ఇచ్చి చాలా మందిని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ సైతం వారు ఎవరు ఉద్యోగస్తులు విజయవాడకి పెట్టిన కోరినా కానీ ఎవరు వెళ్లొద్దు, వారికి వాహనాలని సమకూర్చవద్దంటూ ప్రైవేట్ ట్రావెల్స్ ని కూడా పోలీసులు బెదిరించారు. ఉద్యోగ సంఘ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీ బస్సులను చెకింగ్ చేశారు. రైల్వే స్టేషన్ లో చెకింగ్లు చేశారు. పూర్తిగా ఏదైతే ఉందో, ఎవరైతే ఉద్యోగస్తులు వస్తున్నారో ఈరోజు న్యాయం కోసం రోడ్డుకు మీదకు వచ్చి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారో అటువంటి ఉద్యోగస్తులందరినీ ప్రభుత్వం అణచివేసే ప్రయత్నం చేసింది. వారి ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నం చేసింది. వారి ఉద్యమాన్ని అపహాస్యం చేసింది. మరోవైపు ఉద్యోగస్తులు చేసినటువంటి ఏదైతే ఉందో ఉద్యమంపై మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిని కించపరిచే విధంగా మాట్లాడు. ఉద్యోగ సంఘాల నేతల్ని బెదిరించారు. చలో విజయవాడ కార్యక్రమం చేపట్టిన 7వ తేదీ సమ్మెలోకి వెళ్లిన ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదంటూ ఉద్యోగ సంఘ నేతలను బెదిరించారు. ఉద్యోగ సంఘ నేతలు బెదిరింపులకి లోన్ అయ్యారో లేదో తెలియదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు మాత్రం ఎక్కడా కూడా వెనుకంజ వేయలేదు. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచైనా తమ హక్కుల్ని కాపాడుకుంటాం, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎంత బెదిరించే ధోరణిలో ఉన్నా కానీ ఎక్కడా తగ్గేదే లేదంటూ కింది స్థాయి ఉద్యోగస్తులంతా ఈరోజు ఉద్యమంలోకి ఉవ్వెనల పోటెత్తారు. చలో విజయవాడ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ, ఎక్కువగా ఉపాధ్యాయులు మొత్తం కూడా కదం తొక్కారు. ఈరోజు ఈ చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వానికి కనువిప్పు కలగజేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ చలో విజయవాడ చేరుకున్నారు. కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారండి, ప్రభుత్వం మిమ్మల్ని అణచివేయాలని చూసింది, ఉద్యమం చేసిన కార్యక్రమంలో మీరు పాల్గొన్న మీపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు, మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేశారు, కానీ ఈరోజు ఎక్కడా మీరు తలొగ్గలేదు, మీరు అనుకున్నట్లుగానే చలో విజయవాడ కార్యక్రమానికి వచ్చారు, ఏం చెప్తారు? ఊకదంపుడు ప్రసంగాలతో ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉన్నటువంటి క్యాబిన్ అంతా చాలా చెత్త పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉంది. 13 జిల్లాల్లోంచి ఈరోజు ఎన్ని అడ్డంకులు కనిపించినా ఈరోజు ఇక్కడికి ఒకే అధ్యక్షతో ఖచ్చితంగా మా పీఆర్సీ న్యాయబద్ధమైనటువంటి పీఆర్సీని మేము తీసుకువస్తామని ఇక్కడికి 13 జిల్లాల నుండి వచ్చారు. మేమైతే శ్రీకాకుళం జిల్లా నుండి వచ్చాము. అలాగే సిపిఎస్ గురించి మరి ఎన్నో మాయమాటలు చెప్పి చాలా మోసపూరితమైనటువంటి చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రభుత్వ సలహాదారులు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈరోజు భయాందోళనకు గురి చేశారు. పోలీసు రైతేనేమి లేకపోతే రాజ్యాంగం మొత్తము అంతా ఇదైపోయినట్టు మీకు వచ్చేస్తుంది. అయినప్పటికీ మేము ఖచ్చితంగా మేము పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి న్యాయబద్ధమైన డిమాండ్ల సాధనలో ముందుంటామని మరి TV5 సాక్షిగా మేము తెలియజేస్తూ ఉన్నాము. ప్రభుత్వానికి ఎక్కడైనా చిత్తశుద్ధి ఉంటే మరి ఖచ్చితంగా మరి పూర్తి స్థాయిలో మాకు ఉన్నటువంటి న్యాయబద్ధమైన డిమాండ్లు మాకు ఇవ్వాలని మరి మీ టీవీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాము. జిందాబాద్! ఉపాధ్యాయ ఉద్యోగుల కార్మికుల ఐక్యత! డిమాండ్స్ కోసం ఈరోజు రోడ్డు ఎక్కారు. ముందు నుంచి కూడా చర్చలకు పిలిచినటువంటి ప్రభుత్వం మీ డిమాండ్స్ ని మీ ఉద్యోగ సంఘ నేతలు మీ ప్రతినిధులుగా వెళ్లి ఇవి మా డిమాండ్స్, వీటిని అంగీకరించండి, ఇలా న్యాయం జరిగింది, కొత్త మాకు పాత పీఆర్సీనే ప్రకటించండి, అదేవిధంగా పాత పీఆర్సీ ప్రకారమే ఈ నెల జీతాలు ఇవ్వండి, పెన్షన్లు ఇవ్వండి అని చెప్పేసి మీ తరపున ప్రతినిధులు ప్రభుత్వానికి దగ్గర వెళ్తే అక్కడ వారు మీ తరపున ప్రతినిధులను లెక్క చేయని పరిస్థితి. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పీఆర్సీలో పునరాచన లేదు, మేము చెప్పింది వినాలి, మేము ఇంతే అన్న ధోరణిలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈ రోజు చలో విజయ కార్యక్రమం విజయవంతమైంది. 7వ తేదీ సమ్మె ఎలా ఉండబోతుంది ప్రభుత్వం? సమ్మెలోకి ఖచ్చితంగా 100% మంది ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులు అందరూ ఖచ్చితంగా వెళ్తారు. ఈ రోజు ప్రభుత్వానికి చెంప పెట్టని చెప్పాలి ఖచ్చితంగా.
విధంగా, ఎందుకంటే చాలా అన్యాయకరంగా ఈరోజు ప్రభుత్వం అనేది మమ్మల్ని అందరినీ మోసం చేసి ఈరోజు రోడ్డు మీద తెచ్చింది. ప్రభుత్వం అనేది ఉద్యోగుల్లోని భాగం, ఉద్యోగుల్లో భాగం ప్రభుత్వం, కానీ ప్రభుత్వం ఆ విషయాన్ని మరిచి మమ్మల్ని శత్రువులుగా తీసుకుంది. మరి అందువల్ల ఖచ్చితంగా మరి శత్రువులుగా ఇచ్చేసింది. మరి ఖచ్చితంగా మేము మహిళా ఉద్యోగుల గురించి వచ్చినారు, వారు కూడా మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారమ్మా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు చలో విజయవాడకి తరలి వచ్చారు, ఏం చెప్తారు? అంటే ఎన్నో అడ్డంకులు సృష్టించారు, పోలీసులతో అరెస్టులు చేశారు, మీ కనీసం ప్రైవేటు వాహనాలు కూడా సమకూర్చొద్దంటూ ప్రైవేటు వాహనాల ఎవరైతే ట్యాక్సీ డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా పోలీసులు అన్ని జిల్లాల్లో వారికి ఆదేశాలు ఇచ్చారు, వారిని కూడా బెదిరించారు, ఆర్టీసీ బస్సులు తనిఖీలు చేశారు. ఈ రోజు మాత్రం మీరు అన్ని అడ్డంకులు ఛేదించుకొని పోలీసు వలయాన్ని దాటి ఈరోజు మీరు చలో విజయవాడ కార్యక్రమంకి వచ్చారు. నమస్కారం అండి. ఇంత దాకా రావడానికి నిజంగానే మేము చాలా అడ్డంకులు దాటామండి. నా తోటి సోదరి సోదరీమణులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడి ఇక్కడ దాకా చేరుకున్నారండి. కాకపోతే మా కడుపులో ఎంత మంట లేకపోతే తెల్లవారు 9 గంటలకి ఆఫీస్ బాక్స్ కట్టుకుని రాత్రి 6 గంటలకో 7 గంటలకో వచ్చే ఉద్యోగులు ఈ రోజు ఈ ఎండల్లో ఆడవాళ్లు లేక మగవాళ్లు లేక టీచర్ల దగ్గర నుంచి మెడికల్ ఎంప్లాయీస్ వరకు ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీద పడ్డారండి. కారణం ఏంటంటే ఇది మా కడుపు మంట, దీన్ని అర్థం చేసుకోవాలి, మమ్మల్ని ఆపకూడదు. మేము శాంతియుతంగా మరి ప్రొటెస్ట్ను తెలియజేస్తున్నాము. ఇట్లాంటి ప్రొటెస్ట్ మేము శాంతియుతంగా తెలియజేసినప్పుడు మాకు ఆ విధమైన అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పించాలి. అది కాకుండా కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళని రెగ్యులర్ చేస్తామన్నారు, ఆ మాటనే మాట్లాడడం లేదు, అవుట్ సోర్సింగ్ వాళ్ళ విషయమే ఎత్తడం లేదు. ఈ విషయాలన్నీ కూడా క్లియర్ చేయాలని, హెచ్ఆర్ఏ స్లాబులను పాత స్లాబులను కొనసాగించాలని అన్నింటినీ మేము కోరుకుంటున్నాము. గొంతెమ్మ కోరికలు కోరలేదు. ఆ రోజు ప్రతిపక్ష ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి సిపిఎస్ ని వెంటనే నేను రద్దు చేస్తాను, వచ్చే అధికారులకు రాను వారం రోజులు అని చెప్పాడు. ఆ పాత పద్ధతిలోనే మీరు ఈ నెల జీతాలు అడిగారు, అది మేము గొంతెమ్మ కోరికలు కోరలేదు. కానీ ప్రభుత్వం మాత్రం మేము పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ రోజు ఎందుకు టీఆర్సీకి ఒప్పుకొని వెళ్లారు ఉద్యోగ సంఘ నేతలు అంటున్నారు. మీరు చేస్తున్న డిమాండ్స్ పట్ల సానుకూలంగా లేదు. ఈ రోజు మీరు ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. అసలు మీ ప్రత్యక్ష పోరాటం అనుకోవచ్చు, మీ ఉద్యమాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగులు వేరు కాదండి, మేమంతా ఒకే కుటుంబం. మా కుటుంబంలో మా తండ్రికి మా మీద ఎందుకో కోపం వచ్చింది. మరి మా తండ్రి మా తల్లి మా బాధలను అర్థం చేసుకుని మమ్మల్ని అందరినీ కలుపుకుంటాలని, అతి చిన్న మా హెచ్ఆర్ఏని మా పాత హెచ్ఆర్ఏని మాకు కొనసాగిస్తారని, మా ఇంట్లో పుట్టిన చిన్న పిల్లలు మా చిన్న తమ్ముళ్ళైన కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళని అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ కూడా ఆయనే ఇస్తానన్నారు. సో మా ఇంట్లో ఉన్న మా చిన్న తమ్ముళ్లను చిన్న చెల్లెళ్లను కూడా కలుపుకుంటూ మా అందరి ఉద్యోగ కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తూ హెచ్ఆర్ఏ పాత హెచ్ఆర్ఏ అనే కొనసాగిస్తారని ఈ సచివాలయ ఉద్యోగులకు. మేమో మేమంతా ఒకే కుటుంబం అంటున్నారు, ఉద్యోగస్తులు ప్రభుత్వం ఒకే కుటుంబం అంటున్నారు. ఒక కుటుంబంలో సమస్య నిజంగా కుటుంబ పెద్ద కూర్చొని ఆ సమస్యను పరిష్కరించే విధంగా మాట్లాడతారు, కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం ఆ విధంగా వ్యవహరించట్లేదు కదా, మేము చెప్పిందే వినాలి అంటున్నారు. దానికి సంబంధించి ఈ రోజు అందరు ఉద్యోగులందరూ కూడా ఈ రోజు ధర్నా చౌక్ రావడం జరిగింది. చలో విజయవాడ కార్యక్రమం కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన సరిగా లేకపోవడం వల్ల రావడం జరిగింది. మొత్తానికి ఉద్యోగస్తుల యొక్క ఆవేదన, వారి యొక్క ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంపై ఉద్యమం కొనసాగిస్తాము, ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించాలి, లేదంటే ప్రభుత్వం మెడలు వంచైనా సాధించుకుంటాం, ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని ప్రభుత్వానికి ఉద్యోగస్తులందరూ కరాకరండిగా చెప్పిన పరిస్థితి ఇది. ప్రస్తుతం విజయవాడ థియేటర్స్ లో తాజా పరిస్థితి.